హలో సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అలాగే డైరెక్టర్లకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది తెలుగు దర్శక దిగ్గజుడు ఎస్ఎస్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే సినిమాలు పెద్దగా చూడని వారికి కూడా చెప్పే పేరు మహాభారతం అని అది రాజమౌళి కళ్ళ ప్రాజెక్ట్ అని దాన్ని తెరకెక్కించాలంటే తనకున్న నాలెడ్జ్ సరిపోదని దానికోసం నిత్యం నేర్చుకుంటున్నానని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు అది విన్న తెలుగు అభిమానులు కూడా తీస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి వన్ బాహుబలి టూ తీశారో అప్పుడు ప్రేక్షకులు కూడా బలంగా అనుకుంటున్నారు మహాభారతాన్ని రాజమౌళి మాత్రమే దరికిచ్చి అని అయితే రీసెంట్గా రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు ఆ తర్వాత ట్రిపులర్ సినిమాతో మరోసారి తన మనసులోని కోరికను బయటపెట్టారు రాజమౌళి ట్రిపులర్ సినిమా విజయంతో రాజమౌళి రేంజ్ మారింది ఇప్పుడు ఆయన సినిమాలకు ప్రపంచ ప్రేక్షకులున్నారు గ్లోబల్ సినిమాలతో పోటీ పడే సినిమాలు తీయగల ప్రథభ రాజమౌళి సంపాదించుకున్నారు తాజాగా రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది అదేంటంటే మీ కరడ ప్రాజెక్టు మహాభారతాన్ని తెరకెక్కించాలంటే కనీసం నాలుగు భాగాలు తీస్తారా అని అడిగితే దానికి జక్కన్న షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడున్న ప్రతిభతో కనీసం పది భాగాలుగా అన్నా తీయాలి లేదంటే మహాభారతాన్ని మొత్తం చెప్పలేమని చెప్పి అందరిలో ఆసక్తిని రేపారు దీని గురించి ఇంకా మాట్లాడుతూ భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకుంటే ముందుగా దేశంలో అందుబాటులో ఉన్న అన్ని మహాభారతం వెర్షణలు క్షుణ్ణంగా చదువుతానని చెప్పారు అలా చదవడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పారు మహాభారతం తీయాలంటే ఎన్ని వెర్షణలను చదివితే అంత అవగాహన ఉంటుందని దాని తర్వాత పేపర్ పై పెన్ను పెడతానని తెలిపారు ఇక మహాభారతాన్ని దాదాపుగా పది భాగాలుగా తెరకెక్కిస్తే దానికి పూర్తి న్యాయం చేయగలుగుతానని చెప్పారు ఇది ఇప్పుడు నా మనసులో ఉన్న విషయమేనని తీరా ప్రాజెక్టు చేసేటప్పుడు ఇంకా ఎన్ని భాగాలుగా తీయొచ్చు ఇప్పుడే చెప్పలేనని తెలిపారు ఇలా తన డ్రీం పై స్పందిస్తూ తన కెరియర్ ఆరంభం నుంచి మహాభారతాన్ని తెరకెక్కించడం కోసం నేర్చుకుంటున్న పాఠాలను చెప్పారు రాజమౌళి ఆయన తీస్తున్న ప్రతి సినిమా నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని అలా నేర్చుకున్న అన్ని విషయాలు మహాభారతాన్ని తెరకెక్కించడానికి ఉపయోగపడతాయని మహాభారతాన్ని తెరకెక్కించడమే తన అంతిమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు అయితే తన కలను నెరవేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదని మహాభారతాన్ని తెరకెక్కించడానికి ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోతుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు